తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన రేవంత్ తో పాటు రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరనున్నారు ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ కానున్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ అవుతున్నందున ఉదయమే తెలంగాణ నేతలతో పార్టీ వర్గాలు మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం దక్కవచ్చున భావిస్తున్నారు రైట్ చాలా ఈ రోజు అజెండా కనబడుతోంది కాంగ్రెస్ నేతలది ముఖ్యంగా రాష్ట్ర నేతలు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆ క్లియర్ అప్డేట్స్ అందిస్తారు నాగేంద్ర తెలంగాణ చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు తెలంగాణ సీఎం అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు మరొకవైపు కొద్దిసేపటి క్రితం ఇప్పటికే బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి కాసేపట్లోనే ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ ముగ్గురు నేతలు కూడా అధిష్టాన పెద్దలు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో పాటు మరొక వైపు కొంతమంది కీలక నేతలతో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఆ టీపీసీసీ నూతన అధ్యక్షుల ఎంపిక అనేది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుల ఎంపిక సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే అధ్యక్షుడి ఎంపిక కూడా మరొక నాలుగైదు రోజుల తర్వాత అధిష్టానం ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే చెప్తూ వస్తున్నారు ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకే ఎంపిక చేస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పిసిసి అధ్యక్ష పదవిని పట్టం కడితే మాత్రం ఆ రేసులో ముందుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా మదియాస్కి ఇద్దరు కూడా ఇద్దరు కూడా ప్రధానంగా రేసులో ఉన్నారు ప్రధానంగా అధిష్టానం మాత్రం మదియాస్కి వైపు మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి మాత్రం పిసిసి పదవి ఇవ్వకపోతే మాత్రం ఎస్టీ సామాజిక వర్గం కూడా రేసులో ఉంది ఆ సామాజిక వర్గం నుంచి ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ కూడా ఆయన రేసులో ఉన్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు ఎంపికతో పాటు మరొక వైపు మంత్రివర్గ విస్తరణ కూడా కొ గత కొన్ని రోజులుగా వాయిదా వాయిదా పడుతూ వస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలు కలుపుకొని కేబినెట్లో పన్నెండు మంది ఉన్నారు మరొక ఆరుగురికి క్యాబినెట్లో అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అధిష్టానంతో గత పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇప్పటివరకు కూడా స్పష్టత రావలేదు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు వైపు మరికొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు కూడా కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేనటువంటి నేపథ్యంలో ఆ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎవరిని క్యాబినెట్లోకి చోటు కల్పించాలి అన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎప్పటికే ఒక లిస్ట్ని రాష్ట్ర నాయకత్వం అయితే ప్రస్తుతం అధిష్టానానికి ఇవ్వడం జరిగింది ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో పిసిసి అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది దీంతో పాటు మరొకవైపు కార్పొరేషన్ పదవులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చించబోతున్నారు ఇప్పటికే ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించడం జరిగింది మరొక రెండవ విడతలో భాగంగా ఇరవై మందికి పైగా కూడా కార్పొరేషన్ పదవుల్ని ప్రకటించాలనేటటువంటి నిర్ణయంలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం ఆ దిశగా కూడా అధిష్టాన పెద్దలతో రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కసరత్తు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ మూడు ప్రధాన ఎజెండా అవడం అయితే మరొకవైపు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ కూడా ఆ రెండు లక్షల రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా గత ఎన్నికల ప్రచారంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ఆనాడు మాట ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ వేదికగా కృతజ్ఞ కృతజ్ఞత సభని ఏర్పాటు చేసి దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించబోతున్నారని చెప్పాలి ఈ మూడు ఈ నాలుగు అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పాలి సునీల్ రైట్ నాగేంద్ర అయితే ఇప్పటికే పలుమార్లు మీరు అన్నట్లుగానే పలుమార్లు కేంద్ర పెద్దలని అంటే కాంగ్రెస్ పెద్దలని కలిసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి ఆ రోజే అయిపోతుంది ఈ రోజే కేబినెట్ విస్తరణ జరుగుద్ది ఈ వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి వీళ్ళు అవుతున్నారు ఈరోజు ఫైనల్ డిసిషన్ అని అన్నప్పటికీ కూడా పీసీసీ ప్రెసిడెంట్ కాడి నుంచి మంత్రుల దగ్గర మంత్రుల విస్తరణ కాడి నుంచి ఏది కూడా ఒక కొలిక్కి రాదు ఈరోజైనా కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయా కాంగ్రెస్ శ్రేణులు